విగ్రహదేవాయ నమః సమస్తమైనటువంటి సర్వ భక్తులకి సంపూర్ణంగా దినఫలములు అనగా ఈ రోజు ఉదయం నుంచి రాత్రి మనం విశ్రమించే వరకు కూడా మన జీవిత గమ్యములో జరిగేటువంటి ప్రతి కార్యమునందు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంతవరకు మనకు వెండకి గొడుగు నీడలాగా మనం విన్నంటి ఉండేటువంటి విధానాన్ని ఈ దినఫలముగా మనం ప్రతినిత్యం తిది వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం గులికాలాన్ని విశ్లేషణ చేసి దానిలో విసర్జించదగినవి విసర్జించి ఆ తర్వాత సంపూర్ణంగా కూడాను ఏమి చేయాలి ఏమి చేస్తే ఈ ద్వాదశ రాశులైన సర్వభక్తులకు బాగా ఉంటుంది అనేటువంటి ఒక అపారమైన విశ్లేషణ జరిపి మీ ముందుకు తీసుకొస్తాడు మీ డాక్టర్ జంజాల శాస్త్రి ఏ రోజుకి ఆ రోజు ఆ దినఫలములను 30వ తారీఖు 4వ నెల 2021 సంవత్సరం శుక్రవారం సవితి రాత్రి 12:14 వరకు సవితి తర్వాత పంచమి ప్రవేశం సంపూర్ణంగా ఆ పంచమి ప్రవేశం అయిన తర్వాత జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:56 వరకు ఆ తర్వాత జ్యేష్ఠ తర్వాత మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది ఆ తర్వాత వజ్రం రాత్రి 12:27 అంటే ఈ 30వ తారీఖు అర్ధరాత్రి అన్నమాట తర్వాత 1వ తారీఖు అయ్యేటప్పుడు 12:27 నుంచి 1:57 వరకు కూడాను వజ్రం ఉంది దుర్ముహూర్తం ఈ 30వ తారీఖు ఉదయం 8:10 నుంచి 9:01 వరకు ఉంది అలాగే మళ్ళా మధ్యాహ్నం ఈ దుర్ముహూర్తం 12:23 నుంచి 1:14 వరకు ఉంది ఇక ముఖ్యంగా కూడాను మనం చూసుకునేటువంటి అమృత ఘడియల్లో చూసినప్పుడు ఉదయం 8:39 నుంచి 10:09 వరకు కూడా ఈ అమృత ఘడియలు ఉన్నాయి ఇక రాహుకాలం ఈ శుక్రవారం అందరికి తెలిసింది 10:30 నుంచి 12 వరకు ఎల్లవేళ ఉంటుంది అలాగే యమగండం అనేది ఉదయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది గుళిక కాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు కూడా ఉంటుంది ఇలా ఈ శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములతో పాటు నీ చెప్పబడినటువంటి రావుకాలం యమగండం దుర్ముహూర్తం గుళికాలం వజ్రం వీటన్నింటినీ కూడాను పరిశీలించి ఏవి విసర్జించాలని విసర్జించి వేటిని దీన్ని సన్వయం చేయాలని చేసి ఈ శుక్రవారాలు మన ద్వాదశ రాశుల వారికి వారి వారి యొక్క జీవన మార్గములు జరిగేటువంటి సర్వ కార్యములు కూడాను ఎలాంటి చిన్న చిన్న సమస్యలు అది ఇవా విషయం అనుకోండి విద్యా విషయం అనుకోండి ఉద్యోగ విషయం అనుకోండి వ్యాపార విషయం అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి లేకపోతే బిల్డింగ్ కట్టేటువంటి బిల్డర్స్ అనుకోండి లేకపోతే విదేశీయానం అనుకోండి ఇంకా మానవ జీవితంలో రకరకాలుగా రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి విధి విధానాలని వారి యొక్క జీవన శైలిలో జరుగుతూ ఉంటాయి వాటిలో చిన్న చిన్న ఏదైనా ఇబ్బంది కానివ్వండి కష్టం కానీ నష్టం కానీ లేకుండా వారి యొక్క జీవితం శోభాయమానంగా సుఖంగా సౌఖ్యంగా మంచిగా వారు యోచించిన విధంగా ధర్మభద్రతతో ధర్మ నిరతతోటి ఆ వ్యక్తికి సరిపోయేటువంటి ఏదైనా కూడా యోచన ఆలోచన చేసిన దాంట్లో కూడా సఫలీకృతం అయ్యేదానికి కొంచెం పరిహారాన్ని మళ్ళా ద్వాదశురాశుల వారికి ప్రతి నిత్యం కూడాను మీకు తెలియజేస్తున్నారు మీ డాక్టర్ జంజాల శాస్త్రి దీన్ని మీరు భక్తి శ్రద్ధ ఆత్మవిశ్వాసంతో సంపూర్ణంగా కూడా ఎప్పుడైతే పాటిస్తూ వస్తూ ఉంటారో అప్పుడు సంపూర్ణంగా కూడాను వారికి కొంతమేర ఉపశమనం జరుగుతుంది ఏదో ఈ చేయంగానే తెల్లవారడికే అయిపోతుంది వస్తాయి అని అభిప్రాయపడే కన్నా మనకు కొంతవరకు కూడా ఉపశమనం అంటే ఎండకి గొడుగులాగా మీకు ఉపయోగపడుతుందని నా 40 సంవత్సరాల జీవన మార్గంలో జరిగినటువంటి విశేషాలను విశ్లేషణ చేసి మీకు ఈ విషయాల్ని ఎలా ఉండాలనేది ఇప్పుడు ఈ 12 ద్వాదశ రాశుల గురించి కూడా మీకు తెలియజేస్తా కనుక దాన్ని సవివరంగా విని యోచించుకొని ఆ పరిహారం పాటిస్తాను నా భక్తులకి ఆత్మవిశ్వాసంతో మీకు ప్రబోధిస్తున్నా మీరు కూడాను ఆత్మవిశ్వాసంతో ఆశయంతో పాటించండి ప్రధానంగా మేషరాశిని గురించి ఈ శుక్రవారం ఆలోచించినప్పుడు మేషరాశికి రాశి ద్వితీయాధిపతి అంటే వృషభానికి అధిపతి శుక్రభగవానుడు రాశిలోనే ఉండడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణమైనటువంటి 30వ తారీఖు 4వ నెల 2021 అది యోగదాయకంగానే ఉంటుంది
ఇక్కడ మేషరాశి వారికి చిన్న ఇబ్బంది ఆ రాశికి ద్వితీయంలోని రాబోయే ఆ యొక్క మేషరాశి వారికి చిన్న కార్య విషయాల్లో కొంచెం ఆటంకం కలిగించే అవకాశం ఉంది కనుక దాని నుంచి అధిగమించే దానికి మేషరాశి వారు అంత వెన్నపూస తీసి నేను ఏ రాశి వారికి చెప్పినా కూడా ఒకటే మీకు ఇటువంటి వేరే వేరే రకమైనటువంటి ఎప్పుడు కూడా మీరు పాటించాల్సిన నిబంధ నిబంధనలు కానివ్వండి కొత్త రకంగా ఏదైనా తినకుండా ఉండటం కానివ్వండి ఆహార నిమయాలు కానీ ఏమీ ఉండవు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడి ముందు నుంచొని ఆ యొక్క సూర్య భగవాన్ నమస్కారం చేసుకొని మీ యొక్క తల్లిదండ్రులైనటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ అనే వారికి నమస్కారం చేసి మిష్టదేవాలు నమస్కారం చేసుకొని మీరు చెప్పిన పరిహారం పాటించండి మంత్రం కానీ లేకపోతే ఏదైనా చిన్న పరిహారం ఇది చాలు ద్వాదశ శుభం జరుగుతానికి అలాగే మేషరాశి వారు ఎన్నపూస సూర్య భగవానికి చూపించి మీరు కనుక సేవించినట్లయితే ఆ యొక్క రాహు యొక్క ప్రభావితమే జరిగే కష్టం నష్టం నుంచి కొంతవరకు ఉపశమనం మా మేషరాశి శుక్రాచార్య మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ వృషభ రాశికి ప్రవేశించా. వృషభ రాశి కలిగినటువంటి నా సర్వభక్తులకి ఈ యొక్క ఈ శుక్రవారం రోజు ప్రత్యేకంగా చూసాము రాశాధిపతి అయిన శుక్ర భగవాను రాశికి వ్యయ స్థితిలో ఉండటం అంత మంచిది కాకపోగా రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద తెరైనటువంటి అన్నసరిగా కూడాను ఆవేశకావేశాలు కలగకుండా శుభప్రదంగా వారు చేసే పనుల్లో సంపూర్ణంగా యోగం పొందేదానికి వారి మాట తీరు కానీ యోచన ఆలోచనలో కూడా సర్వ శుభప్రదం జరగాలంటే అంత ఉప్పును గనక చక్కగా మీరు సూర్య భగవాను నుంచి దాని మీద కర్పూర బెల్లి పెట్టి ముట్టి చేసేయండి అది చిన్నపిల్లలతో ఏమి ఆలోచించకుండా మీరు మనస్ఫూర్తిగా ఇందాక చెప్పిన ప్రయత్నించండి. ఆ తర్వాత అక్కడ ఉప్పును ఏమి లేకుండా నీళ్లు పెట్టి శుభ్రం చేసేసేయండి. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ శుక్రవారం శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా వారిని కూడా ఆస్వాదిస్తూ తర్వాత మిథున రాశి ప్రవేశించా. మిథున రాశి కలిగినటువంటి నా సర్వ భక్తులకి ఈ శుక్రవారంలో చూసినప్పుడు రాశి వియాధిపతి వియస్థానంలో ఉండడం అంత యోగదాయకంగా లేకపోగా రాశాధిపతి అయినటువంటి బుధ భగవాను కూడా వియాధిపతి శుక్రుడితో కలిసి వేయంలో ఉండి ఈ రాశికి లాభస్థానం ఉందంటే మిశ్రమ ఫలితాన్ని ఇచ్చేదానికి మీరు చేసే ప్రతి విషయంలో కూడా సంపూర్ణంగా మీరు యోచించేంత ఫలితాన్ని సాధించలేక కొంచెం ఉంటుంది కాబట్టి అలా సాధించే అవకాశం మీకు కలగాలంటే ఏదైనా ఒక ఫలాన్ని కనుక ఎవరికైనా కూడా ఆకలిగా ఉండేవాళ్ళు చూసి ఇవ్వడం జరిగితే మిథున రాశి వారికి కూడా ఈ శుక్రం శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కర్కటరాశి ప్రవేశిద్దాం. కర్కాటక రాశి కలిగినటువంటి సర్వభక్తులకు కూడా ఈ శుక్రవారం ప్రత్యేకంగా చూసినప్పుడు ఈ కర్కాటక రాశి లాభాధిపతి అయినటువంటి దశమస్థానంలో ఉండడం యోగదాయకంగా ఉన్నా రాశి వ్యయాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక వారి మేధాశక్తితోటి చేయవలసిన పనిని ఆ సందర్భంలో చేసే సమయంలో వారికి సరైన జ్ఞానోదయం కాకుండా ఇబ్బంది పడే అవకాశం కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారంలో జరిగేదానికి అవకాశం మెండుగా దండిగా ఉంది కనుక పెసరబేడలు కనుక పక్షులకు ఆహారం చేయని కర్కరాశి శుభం జరగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తర్వాత సింహరాశి ప్రవేశించా. సింహరాశి కలిగినటువంటి నా సర్వ భక్తులకు కూడా ఈ శుక్రవారంలో ప్రత్యేకంగా చూసినప్పుడు ఆ రాశికి దశమాధిపతి ఆ రాశికి తృతీయాధిపతి అయిన శుక్ర భగవానుడు ఆ యొక్క సింహానికి నవభాగ్యస్థానంలో ధనస్థానంలో ఉండి యోగం భోగం ఐశ్వర్యం కలిగించేదానికి ఇది ఒక సరైన సమయం. ఇది దీన్ని సద్వినియోగం చేసుకునేదానికి సింహరాశి వారు ప్రయత్నం చేయాలి. చేస్తున్న సమయంలో కేతు అనుగ్రహం కోసం కొంచెం అన్ని ఉలబల కనుక పక్షులకు ఆహారం చేస్తే సింహరాశి వారు ఆ కేతు అనుగ్రహం మీద వారి పనిని కాస్త సునాయాసంగా సంపూర్ణ స్థితి పొందేదానికి ఒక అవకాశం వస్తుందని మా సింహరాశి వారు కూడా ఇది పాటిస్తారని మనస్ఫూర్తిగా వారిని ఆస్వాదిస్తూ కన్యారాశి ప్రవేశించా. కన్యారాశి కలిగినటువంటి నా సర్వభక్తులకు కూడా ఈ శుక్రవారం చూసినప్పుడు ఈ కన్యారాశికి ఎప్పుడు కూడాను నవభాగ్యాధిపతి అలాగే ద్వితీయ కుటుంబాధిపతి అయిన ఆ యొక్క శుక్రభగవాను అష్టమ స్థానంలో ఉండటం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వారి యొక్క భోగ భాగ్య ఐశ్వర్య ఆనంద విషయాల్లో ఏదో తెలియనటువంటి నిరాశ నిస్పృహలకి లోనయ్యేటువంటి అవకాశం ఈ శుక్రవారం కలుగుతుంది కనుక దాన్ని అధిగమించేదానికి అలసందలు కన్నా పక్షులకు ఆహారం ఏంటి కన్యారా శుభం జరుగుతుంది మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించాం. తులారాశి అంటేనే శుక్రుడే దానికి అధిపతిగా ఉంటాడు. ఆ శుక్రవారం సప్తంలో ఉండే మహాయోగాన్ని ఇస్తారు తులారాశికి. అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి అనకపోయినా మనసు ఆనందంగా వేయడానికి ఇంతైనా మీరు అనుకుని సాధిస్తే పని అవుతుందని నా విశ్వాసం. అలా సాధించే సమయం ఈరోజు మీకు ఉన్నా ఆ రాశి వియాధిపతి బుధుడు కూడా అక్కడనే ఉన్నాడు కాబట్టి తల యోచనలో కనుక సరి చేసుకోలేకపోతే అనుకున్న సమయానికి అనుకున్న పనిని కొంత అవాంతరం జరిగే అవకాశం ఉంది కనుక దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కనుక అన్ని
ఆవాలు చేతబట్టి మీకు మీరే మూడు సార్లు లెఫ్ట్కి మూడు సార్లు రైట్కి దిష్టిగా తీసి దాన్ని కనుక ఎక్కడే తొక్క దగ్గర వేసేస్తే తులారాశి వారు కూడా ఈ శుక్రవారం ఆ శుక్రానుగ్రహంతో సోదరి మనస్ఫూర్తిగా తులారాశి ఆస్పత్రి వృక్షరాశికి ప్రవేశించా. వృక్షక రాశి కలిగినటువంటి నా సర్వభక్తులకు కూడాను రాశి వ్యాధిపతి షష్టమ ప్రకట దోషంలో ఉండడం, ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం అంటే ఏదైనా అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడం, అబ్బాయిని అమ్మాయిని చూసుకోవడం, ఏదైనా వివాహ విషయాలు మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. కానీ ఈ ఒక్కరోజు మా వృక్షక రాశి కలిగిన భక్తులు ఎవరు కూడా దీన్ని యోచించకుండా కొంచెం ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోండి, అది చాలా మంచిది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అంతా మీకు అనుకూలంగా కనబడటం లేదు. ఒకవేళ తప్పని పరిస్థితి మీరు చేయాల్సిన పరిస్థితులే వస్తాయి వచ్చి ఉంటాయంటే ఏదైనా తీపి పదార్థాన్ని కనుక ఎవరైనా ఆకలి కలిగిన వాళ్ళకి మీ చేతికి ఇచ్చేసి మీరు ఈ పని కనుక సాగిస్తే శుభప్రదం జరగాలని మా వృక్షరాశి భక్తులకు కూడాను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ధనుసు రాశికి ప్రవేశించా. ధనుసు రాశి కలిగినటువంటి నా సర్వభక్తులకి రాశికి అద్భుతంగా లాభాధిపతి, రాశికి సంపూర్ణమైన షష్టమాధిపతి, ఆ యొక్క రాశికి పంచమస్థానంలో శుక్రుడు ఉండటం యోగం ఉన్నా, రాశాధిపతి గురువు మూడో ఇంట్లో యోగదాయకంగా ఉన్నా కూడాను ఇక్కడ రాశికి వ్యయంలో ఉన్నటువంటి కేతు యొక్క అనుగ్రహం చాలా సంపూర్ణ అవసరం ఉంది. కనుక ఈ కేతు అనుగ్రహం కలగాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అంత దర్భతి వచ్చి కర్పూరంతో కాల్చిన మిషన్ తీసి కనుక బొట్టుగా ధరిస్తే ధనుసు రాశి వారికి కూడా ఈ శుక్రవారం శోభాయమానంగా పలు శుభం జరగాలి మనస్ఫూర్తిగా వారిని ఆస్వాదిస్తూ మకర రాశికి ప్రవేశించా. మకర రాశి కలిగినటువంటి నా సర్వభక్తులు ఈ యొక్క శుక్రవారము ఈ మకర రాశి కలిపే శని భగవానులు, ఆ యొక్క ముఖ్యంగా మకర రాశి వారికి ఈ శుక్ర భగవానుడు అనేది ఎప్పుడు చూసినా కూడాను పంచమాధిపతి అవుతాడు. అలాగే కూడాను ఈ మకర రాశి వారికి దశమాధిపతి కూడా ఆయన అవుతాడు. చాలా మంచిది. అలా ఆ కుటుంబస్థానంలో ఉండడం యోగదాయంగా ఉన్నా రాశిలో ఉన్నటువంటి శని భగవుడు అనుగ్రహమే ఈ మకర రాశికి అవసరం వస్తుంది. కనుక గరిక దిగుచ్చి సూర్యముందు చూపించి చక్కగా కూడా కర్పూరం దక్కాల్సి ఆ నృసిని బొట్టుగా ధరించండి. ఈరోజు ఏదైనా దుష్టితో దోషాలు ఉన్నా కూడా తొలగి మీకు సంపూర్ణంగా కూడా మకర రాశి యొక్క సర్వ నా భక్తులు కూడా శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదించి కుంభరాశి ప్రవేశించా. కుంభరాశి కలిగినటువంటి నా సర్వభక్తులకు కూడాను ఈ సంపూర్ణమైనటువంటి శుక్రవారం రోజు ఆ శుక్రప్రదమైనటువంటి ఆ కుంభరాశికి చతుర్థాది స్థానంలో ఉన్నటువంటి ఆ శుక్రుడు యొక్క కార్యసిద్ధిని ప్రసాదిద్దానికి మీకు యోగాన్ని ఇచ్చేదానికి మూడో ఇంట్లో మేషములో శుక్రుడు రవి బుధుడు ఉన్నా రాశులు గురువు ఉన్నా రాశి వ్యాధి స్థానంలో ఉన్న శని ప్రభావుడు యొక్క అనుగ్రహం కుంభరాశి కలిగితే ఈ శుకులాను కూడా వారి కార్యములు కూడా నిరాటంకంగా ఆరోగ్యపరంగా యోగపరంగా జరిగేదానికి అన్ని నువ్వులు కనుక పక్షులకి లేదా వాయుసం కాకులు పెడితే శుభం జరుగుతుందని మా కుంభరాశి భక్తులను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ మీనరాశి ప్రవేశించా. మీనరాశి కలిగినటువంటి నా సర్వభక్తులు కూడాను ఈ శుక్రవారం రోజు చూసినప్పుడు ఆ రాశి తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కుటుంబస్థానంలో ఉండడం అంతా శ్రేయోదాయకం కాదు. అష్టమాధిపతి ఉన్నాడు కనుక ఏదో రకంగా ఏదో విషయాల మీద అన్నసరిగా మాట పట్టింపుతోటి చిన్న సమస్యలు ఉన్నతానికి అవకాశం కలుగుతూ వస్తుంది. అయితే ఇవన్నీ కలుగుతున్నాయి, భయపడమని ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ నా సర్వభక్తులకు కూడా నేను విన్నపించేది ఈ మీనరాశి వారు కూడాను మీనరాశి కలిగిన భక్తులు కానివ్వండి, సర్వరాశుల వారికి కానివ్వండి, మనసా వాచ కర్మన చెప్పిన పరిహారాన్ని ఏకాగ్రత పాటిస్తూ శుభం జరుగుతుంది. అలా మీనరాశి వారు ఈరోజు కూడాను వీరు కూడాను ఉదయం లేచి స్థానాంతరం సూర్య భగవాను ముందు నించొని వారు ఇష్టదైవాన్ని ప్రార్థించి తల్లిదండ్రులు కూడాను సంపూర్ణంగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత అన్ని బియ్యం కనుక ఆ యొక్క సూర్య భగవానికి చూపించి ఏదైనా పక్షులకు ఆహారం చేయండి. ఈ మీనరాశి వారికి కూడా ఈ శుక్రవారం శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ముఖ్యంగా కూడాను రాశుల వారికి నేను ప్రతిరోజు దినఫలములు చెబుతున్నా మీ అందరికీ ఒకటే మాట, గ్రహం మూలం సర్వం జగత్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రవనామ సంవత్సరం కూడా మీరు అనుకున్నంత ఈజీగా హ్యాపీగా ఆనందంగా ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఉండడానికి కష్టంగానే మారుతుంది, మీ కంటి కనపడుతుంది. ఇది ఎన్నాళ్ళ నుంచో నేను చెప్తూ వస్తున్నమాట. అందుకని శ్రేయస్సుడే ప్రవణామ సంవత్సరానికి అధిపతిగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి అని. మీకు ఏదో కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బంది జరుగుతుంది, ఇది ఇట్లా అయిపోతుందని మీరు ఎవ్వరు కూడా భయాందోళన పడవాకండి, నిరాశ పడవాకండి, నిస్సృహలు ఉన్నవాకండి.
నిర్మల తత్వంతో ఏకాగ్రతతో ఉండండి. ఎప్పుడూ కూడా నెగటివ్గా ఆలోచించవకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఆత్మవిశ్వాసంతో ఉండి, ఆశయంతో ఉండండి. ఆ తర్వాత ఎప్పుడు కూడాను తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కూడా మాతృదేవో భవ పితృదేవో భవ అని నమస్కారం చేసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు చేయగలిగకుండా వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి. అట్నే మూఢనమ్మకాలకి ఎల్లవాకండి అని శాస్త్రాన్ని ఎప్పుడు అపహాస్యం చేయవాకండి. ఆలకంగా ఇంకొక విశేషం మీకు చెప్పడం ఏమిటంటే, కృషి లేకుండా పని కాదు. ఆ కృషితోనే మీరు ఏదైనా సాధించగలరు. ఆ కృషితో చేసే పనుల్లోనే మేము చేసేటువంటి మహత్తరమైన అప్పుడప్పుడు మీ డాక్టర్ రంజాల శాస్త్రి ఇప్పుడు 6 మహాయాగాలు చేసి, ఆ 6 మహాయాగాలు ప్రధంగా చేసిన వామ మహాయాగం, ఆ తర్వాత చేసినటువంటి నీలకర పరిహారార్థ హోమం, ఆ తర్వాత 3వది సంపూర్ణంగా కూడా లక్ష్మీనారాయణ పంచాభూతి రుద్రశనేశ్వర ప్రణవ మహాయాగం చేశా, 4వ త్రియస్థిత మహాయాగం చేశా, ఆ తర్వాత అష్టాదల పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణిత అశుతోష అఖిల ముఖమాన్విత సత్యబోధ తీర్థానంద విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం చేశా, ఆ తర్వాత కూడాను శత సహస్ర అఘోర పాశుపత రుద్ర సహిత శనేశ్వర ప్రణవ మహాయాగం అని చేశాను. ఇవన్నీ సుమన్ టీవీ వారి యొక్క సౌజన్యంతో, వారితో లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసే విధంగా చేశాను. దానికి అన్నిటికీ మీకు మంత్రాలు పంపించాను. దాన్ని పునస్కరించుకొని మీ అందరి యొక్క సహాయ సహకారంతో, ఇప్పుడున్న ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు జరుగుతున్నాయి కనుక వాటి నుంచి మనం ఎవరికి వాళ్ళు రక్షించుకున్నాం, దేశాన్ని రక్షిస్తాం, రాక్షాన్ని రక్షిస్తాం, నేను చేసే యాగాల వల్ల లోక కళ్యాణార్థం మొత్తం కూడా మారిపోతుందని చెప్పను, కానీ వ్యక్తిగా ఒక శక్తిగా మారడానికి అవకాశం వస్తుంది. ఆ వ్యక్తి తనకున్నటువంటి ఆరోగ్యపరమైన విషయాలు కానివ్వండి, కుటుంబపరమైన సమస్యలు కానివ్వండి, వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, సర్వకార్య సిద్ధుల్లో సంపూర్ణ స్థితి కలిపేదానికి గృహ వాస్తు సంబంధించింది. అందరూ ఇంట్లో చేస్తే బాగుంటుంది, ఇంట్లో చేస్తే చెడిపోతుంది అంటున్నారు. అలాంటి సమస్యలు లేకుండా, ముఖ్యంగా వ్యాపార వ్యవహార సంస్థలు, వ్యాపారానికి సంబంధించినటువంటి నా సర్వభక్తులకు కూడా దృష్టిదోషాలు లేకుండా వీర్ష్యతోటి పక్క వాళ్ళ అబ్బా వాళ్ళ వ్యాపారం బ్రహ్మాండం చెబుతుంది అనేటువంటి పదాలు పడినప్పుడు తెలియనటువంటి నెగటివ్ ఎనర్జీ మన మీద ప్రవహించకుండా ఉండేదానికే సంపూర్ణంగా కూడా దానికి సంబంధించింది, ధనార్జనకు సంబంధించింది మహాయాగాన్ని రూపొందం చేశాను. ఇటువంటి యాగం ఇప్పటి వరకు కూడాను మీరు వినుండరు, ఈ పొందిక చేసింది చూసి ఉండరు అని నేను భావిస్తున్నా. కాబట్టి ఇలాంటి మహాయాగాన్ని మీకు అందిస్తున్నా నేను. దీని పేరే చక్కగా కూడాను మహాధన్వంతరి అష్ట భైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం. బాగా గుర్తుపెట్టుకోండి, మహాధన్వంతరి అష్ట భైరవ రుద్ర సహిత హనుమత్ ప్రణవ మహాయాగం అంటారు. ఈ మహాయాగాన్ని 27వ తారీఖు 5వ నెల 2021వ సంవత్సరం నుండి 4వ తారీఖు 6వ నెల 2021 హనుమత్ జయంతి వరకు కూడా 9 రోజులు మీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి గోత్ర నామ నక్షత్రములతోటి ప్రత్యేకంగా లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని చూసేక చేసి మీకు కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి, మేము లైవ్ ఏమేమి పూజ చేస్తున్నారు, ఏమేమి పూజ ఎట్లుందో పీడిఎఫ్ ద్వారా మీరు కింద నెంబర్ వారిని సంప్రదిస్తే చెప్తారు. ఆ కింద నెంబర్ని సంప్రదిస్తే మీ పీడిఎఫ్ ద్వారా అన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. జ్యోతిష విషయం కానీ, నాది జాతకం చెప్పించుకోవాలన్నా కానీ, లేదు నాది ఫోన్లో మాట్లాడాలన్నా కానీ ఆ కింద నెంబర్ వారిని సంప్రదిస్తారు. ఆ మహాయాగంలో పాల్గొన్న భక్తులకి మీ పేరు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే, అంటే 27వ తేదీ లోపల ఎవరు త్వరపడి చేసుకుంటారో వాళ్ళ పేర్లు నిరంతరము ఆ యొక్క ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నరసింగూరు దివ్యక్షేత్రం శనేశ్వర స్వామివారు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి శనేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర మీ పేర్లు నిరంతరం జరుగుతుంటాయి. ఆ 27వ తారీఖు 5వ నెల 2021 నుంచి లైవ్ ద్వారా మీరు చూసేట్టుగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దాకా మీకు ఉచితంగా నేను కార్యక్రమాలు నిర్వహిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ రామలింగేశ్వరులు, ఆ పార్వతీ అమ్మవారు, శని భగవానులు, రాహుకేతువులు, అంగార సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఫ్రీగా మీ గోత్రామాలతో వచ్చినట్టుగా చెప్పుకుంటూ వస్తుంటాను నేను. తర్వాత 9వ తారీఖు ఆ 27, 5, 2 రోజులు వరుసగా మీరు లైవ్ ద్వారా చూస్తారు. తర్వాత మీ అందరికీ ఎటువంటి గృహవాస దోషం లేకుండా అష్టభైరవి యంత్రం పంపిస్తాను. ఆ తర్వాత కూడాను ఆ హనుమత్ ప్రణవ మహాయాగం అన్న, ఆ రోజు హనుమత్ జయంతి 4వ తారీఖు 1000 కడవలతోటి స్వామివారికి ఉతకాభిషేకం, అంటే నీటితోటి అభిషేకం చేసి
అలాగనే సింధూర తైలార్చన చేసి ఆ సింధూరంతో పాటు ఈ అష్టభైరవ యంత్రం నా స్వయంగా ఇప్పటివరకు మీకు ఎక్కడ దొరకదు లేదు లేదు అలాంటి యంత్రం కూడా మీకు పంపిస్తారు. ఇంటి ముందు పెట్టుకుంటేనే మీకు ఎటువంటి భూత ప్రేత పిశాచ సాకిని ఢాకిని ఇచ్చక్కి నిర్వాది శాప విమోచనాలతో పాటుగా కూడా ఎటువంటి నరదిష్టి నరఘోష వాస్తుదోషాలు కూడా ఉంచి చాలా వరకు మీకు ఉపశమనం కలిగేదానికి ఉపయోగపడేదానికి ఇవన్నీ చేస్తున్నా కానీ ఇది గమనించుకోండి. సర్వ విషయాలు కిందన బలవాన్ని సంప్రదించండి. ఆ విషయాలతోటే నన్ను ఏదో జాతకరిచ్చే కనుక్కోవాలన్నా అపాయింట్మెంట్ తీసుకునేదానికి కానివ్వండి, లేదా ఫోన్ ద్వారా కనుక్కోవచ్చు, డైరెక్ట్గా రావచ్చు, యాగ విషయంలో కనుక్కోవాలన్నా ప్రతి విషయానికి కూడా ఆ నెంబర్ వాళ్ళు మీకు సంపూర్ణ విషయాలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. శుభం, నమస్కారం. సౌభాగ్యలక్ష్మీరావమ్మ.